हाई फ्रेंड्स प्रिडिक्शन बाबाज की स्वागतम ईरोजु वीडियो लो आईपीएल 2023 रेंडो मैच है पंजाब वर्सेस कोलकाता मध्य मोहाली मैच जरगबोतुंदी मैच इंपॉर्टेंट प्लेयर्स एवरु पिच कंडीशन अनेदी गेलुपु अवकाशालु एवरिकी उन्नाई फैंटसी क्रिकेट लो मंची रैंक कोसम मनं ए विधमैन प्लेयर्स नी सेलेक्ट चेसुकोवालनी मोत्तं ई वीडियो लो क्लियर गा चूद्दां मीरु चिवर वरकु ई वीडियो चूडंडी गाइस गाइस नीकु नेनु ऑलरेडी निन्न चेप्पानु नेनु सो अंटे गुजरात कंटे चेन्नई टीमे चाला स्ट्रांग गा उंदी కానీ పిచ్ అనేది గెలుపు నిర్దేశిస్తుందని చెప్పి నిన్న లైవ్లో పిచ్ మీద గ్రీన్ గ్రాస్ చూడగా నాకు అర్థమైపోయింది. అంటే సెకండ్ ఎవరైతే బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అనుకోగానే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో గుజరాత్కి నేను విన్నింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఇచ్చాను. సో దాన్ని బట్టే మహమ్మద్ షమీకి బాగా స్వింగ్ అవుతుంది కాబట్టి ఒక 2-3 వికెట్లు పడే ఛాన్స్ ఉంటుందన్న ఉద్దేశంతో డ్యూయోలో అతని మీద ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేశాను. కుబేరా యాప్ డ్యూయోలో అతని మీద కేవలం అతను ఒక ప్లేయర్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఎక్కువ అమౌంట్ నేను సంపాదించాను. సో ప్రతిసారి ఇలా జరగకపోవచ్చు కానీ ఈ ఐపీఎల్ అంతా మీరు కానీ మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి మొత్తం కానీ ఫాలో అయితే ప్రతి ఒక్క మ్యాచ్ ఫాలో అయితే మీకు మినిమం 70% విన్నింగ్ రిజల్ట్స్ నేను ఇవ్వగలుగుతాను. సో ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి గైస్. ఇప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ప్రిడిక్షన్ బాబాజీ బ్రాకెట్లో జేపీ టెక్ తెలుగు అని ఉంటుంది. సో అంటే లింక్ ద్వారా నేను వెళ్ళండి, బయట చాలా ఫేక్ ఛానల్స్ అయితే ఉన్నాయి. సో మీకు నేను ఈసారి ఆఫర్ చేసే ఒక మంచి యాప్స్ ఏంటంటే ఖచ్చితంగా కుబేరా యాప్ అని చెప్తున్నాను. ఎందుకంటే సింగిల్ ప్లేయర్ మనం ఖచ్చితంగా పిచ్ ఎలా ఉంది అన్నీ చూసుకుని ఒక సింగిల్ ప్లేయర్ మీద అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఎక్కువ గెలుపు అంటే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఎర్న్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి టెస్ట్ చేసుకోండి గైస్. మీరు కుబేరా యాప్లో రిజిస్టర్ చేసేటప్పుడు ఏ స్టేట్ అయినా సెలెక్ట్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. సో మనకు అమౌంట్ అయితే విత్డ్రా అవుతుంది ఏపీ టీఎస్ అందరికీ. సో ఇక్కడ మనం మ్యాచ్ గురించి చూద్దాం. మొదటగా ఇక్కడ పిచ్ కండిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం చాలాసార్లు అనుకున్నాం పిచ్ కండిషనే మ్యాచ్ నిర్దేశిస్తుందని విజయ అవకాశాలని. సో ఇక్కడ ఒక లాస్ట్ ఒక 4 T20 మ్యాచెస్ తీసుకుంటే అంటే ఇంటర్నేషనల్ మ్యాచెస్లో 208 ఇండియా 211 149 అలా 160 193. సో ఇది 20 ఒక మంచి స్కోర్ అయితే నమోదవుతూ వచ్చాయి. సో ఇంకా లాస్ట్ కొన్ని ఐపీఎల్ మూడు ఐపీఎల్ మ్యాచెస్ తీసుకుంటే చెన్నై 170 173 చేజ్ చేశారు, తర్వాత 183 180 చేజ్ అయ్యింది, 182 170. సో ఇలా కొన్ని మంచి స్కోర్స్ అయితే నమోదవుతూ వచ్చాయి. సో మొహాలీ పిచ్ అనేది బ్యాటింగ్కి చాలా బాగా అనుకూలం అని రికార్డ్స్ చెప్తున్నాయి. సో ఎవ్రీథింగ్ చెప్తాయి. ఇక్కడ స్పిన్నర్స్తో పోలిస్తే పేస్ బౌలింగ్కి ఎక్కువ వికెట్స్ అయితే పడ్డాయి. అంటే పేస్ బౌలింగ్ కూడా కొద్దిగా సహకరిస్తుంది. కారణం ఏంటంటే ఇది కూడా సో ఈ పిచ్ మీద కూడా గ్రీన్ గ్రాస్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ గ్రీన్ గ్రాస్ కానీ లేకపోతే ఖచ్చితంగా బ్యాటింగ్ మొదటి నుంచే బాగా సహకరిస్తుంది. కానీ గ్రీన్ గ్రాస్ ఉంటే ఒక 6 ఓవర్ల వరకు స్వింగ్ అవుతుంది, బాల్ బాగా స్వింగ్ అవుతుంది. అటువంటిప్పుడు మనం వికెట్స్ ఆపుకోవాలి. నిన్న మీరు ఎగ్జాక్ట్గా నిన్న మ్యాచ్ రీప్లే అనుకోవచ్చు, మొదట్లో షమీ బౌలింగ్ ఎవరు ఆడలేకపోయారు, ఈవెన్ బాగా ఆపుకున్నారు. ఎందుకంటే స్వింగ్ అవుతున్నప్పుడు వికెట్లు పడే ఛాన్స్ ఉంటుంది. సో బాగా ఆపుకున్నారు, అక్కడే వికెట్ పడిపోయాయి కూడా. సో వన్స్ 6 ఓవర్ల తర్వాత ఇది బాగా బ్యాటింగ్కి అనుకూలిస్తుంది. అంటే ఇది సెకండ్ ఇన్నింగ్స్ ఇంకా బాగా అనుకూలంగా ఉంటుంది. సో ఇంకా హెడ్ టు హెడ్ మ్యాచెస్ తీసుకుంటే పంజాబ్ 10 మ్యాచ్లు గెలిచింది, మొత్తం 30 మ్యాచ్లు జరిగితే కేకేఆర్ 20 గెలిచింది, పంజాబ్ వచ్చి 10 మ్యాచెస్ గెలిచింది. బట్ ఈ రికార్డ్స్ అనేది అనవసరం, ఎందుకంటే ఈసారి టీమ్స్లో ప్లేయర్స్ అంతా కొత్తగా ఉన్నారు కాబట్టి మనం రికార్డ్స్ వద్దు, కేవలం పిచ్ కండిషన్ బట్టి మ్యాచ్ రిజల్ట్స్ని చూద్దాం. సో ఈసారి గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయంటే మొదట మనం టీమ్ న్యూస్ చూడాల్సిందే. టీమ్ న్యూస్ ఎలా ఉంది, ఈ టీమ్ న్యూస్ బట్టి మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఎవరు గెలుస్తారు. సో ఏ ప్లేయర్స్ మీద మనం అమౌంట్ వేసుకోవాలి సంపాదించాలంటే క్లియర్గా మనం టీమ్ న్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. టీమ్ న్యూస్ చూస్తే మొదట పంజాబ్ చూస్తే బైరిస్ట్ లేకపోవడం చాలా మైనస్ అని చెప్పుకోవచ్చు ఈ టీమ్కి. పోయినసారి బైరిస్ట్ చాలా పర్ఫెక్ట్గా ఆడాడు ఈ టీం, అతను లేకపోవడం మైనస్. బట్ అతని ప్లేస్లో మాథ్యూ షాట్ అయితే వచ్చాడు, మాథ్యూ షాట్ కూడా చాలా మంచి ప్లేయర్. అలాగే లివింగ్స్టోన్ రబడా కూడా లేకపోవడం చాలా మైనస్ అని చెప్పుకోవచ్చు పంజాబ్ మొదటి మ్యాచెస్లో. బట్ ఈసారి శిఖర్ ధావన్ కెప్టెన్సీలో వీళ్ళు ప్రాపర్ 11 తీసుకుంటే శిఖర్ ధావన్ బెస్ట్ ఆప్షన్, అలా మాథ్యూ షాట్, రాజపక్స, సికిందర్ రాజా. సో ఆల్మోస్ట్ చాలా పర్ఫెక్ట్ ప్లేయర్స్ అయితే టాప్ 4లో ఉన్నారు. నెక్స్ట్ చూసుకుంటే జితేష్ శర్మ, శ్యామ్ కరణ్, షారుఖ్ ఖాన్. సో ఒక 7 మంది వరకు రిషి ధావన్ కూడా ఈవెన్ కొద్దిగా బ్యాటింగ్ చేయగలుగుతారు. సో ఆ ఫార్మేషన్ ఎలా ఉందని చాలా పర్ఫెక్ట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కువ అమౌంట్స్ పెట్టి శ్యామ్ కరణ్ కొన్నారు ఈసారి కోట్లు పెట్టి. సో శ్యామ్ కరణ్ మీద ఎక్కువ నమ్మకాలు అయితే పెట్టుకుంటున్నారు. సో ఇది ప్లేయింగ్ 11 అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం మెయిన్ బ్యాట్స్మెన్ చూసుకుందాం ఒకసారి. సో మెయిన్ బ్యాటర్స్ లిస్ట్లో చూసుకుంటే మాథ్యూ షాట్, శిఖర్ ధావన్, రాజపక్స, సికిందర్ రాజా బ్యాటర్స్ లిస్ట్లో ఉన్నారు. ఇంకా మెయిన్ పేసర్స్ లిస్ట్ చూసుకుంటే హర్షదీప్ సింగ్, శ్యామ్ కరణ్, రిషి ధావన్ వీళ్ళు తింటారు. ఇంకా స్పిన్నర్లు చూసుకుంటే రాహుల్ చాహర్ మెయిన్ వీళ్ళకి, రాహుల్ చాహర్, ఇంకా సికిందర్ రాజా, మాథ్యూ షాట్ కొన్నిసార్లు ఒక 2 ఓవర్లు వేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇంకా డెత్ ఓవర్స్ ఎవరు వేస్తారంటే హర్షదీప్ సింగ్, అలాగే శ్యామ్ కరణ్. ఖచ్చితంగా ప్రతి మ్యాచ్లో వాళ్లే డెత్ ఓవర్స్ వేస్తూ ఉంటారు వీళ్ళకి.
అలాగే ఓపెనింగ్ ఓవర్స్ ఎవరు వేస్తారు, అష్టదీప్ సింగ్ ఆ శామ్ ఖాన్. సో వీళ్ళే డెత్ ఓవర్స్ అలాగే లాస్ట్ ఓవర్స్ వీళ్ళు వేస్తారు కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా ఫ్యాంటసీ క్రికెట్లో వీళ్ళని ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. సో అలాగే ఇప్పుడు వీళ్ళ టీం వస్తుందాం, కోల్కతా టీం. సో కోల్కతా కూడా శ్రేయస్ అయ్యర్ మిస్ అవ్వడం కూడా మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా షకీబుల్ హాసన్, లిటన్ దాస్ కూడా వీళ్ళు బంగ్లాదేశ్ ప్లేయర్స్ కూడా అనవైలబుల్ ఉన్నారు ఇంటర్నేషనల్ డ్యూటీ వల్ల. సో ఇంక వీళ్ళ ప్రాపర్ లెవెన్ తీసుకుంటే ఎవరు ఉండొచ్చు అని గోర్బాజ్ యాడ్ అయ్యాడు వీళ్ళకి ఓపెనర్. గోర్బాజ్ ఈ మధ్య రీసెంట్గా అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఆడుతున్నాడు T20s. సో ఈ బ్యాటింగ్ పిచ్చెస్ మీద ఇంకా ఈజీగా చెలరేగలుగుతాడు, మొదటి నుంచే షాట్లు అయితే ఆడుతున్నాడు. సో ఖచ్చితంగా ఇతను మనం గ్రాండ్ లీగ్లో చూడాల్సిందే ఇటువంటి ప్లేయర్స్ని. సో ఇంకా వెంకటేష్ అయ్యర్, జగదీశన్, నితీష్ రాణా, రింకు సింగ్, ఆండ్రూ రసిల్, ఇతను విధ్వంసకారుడు అని చెప్పుకోవచ్చు ఈ టీంలో. ఆండ్రూ రసిల్ అండ్ సునీల్ నారాయణ్ ఇద్దరు విధ్వంసకారులు అని చెప్పుకోవచ్చు. వీళ్ళని ఏ పొజిషన్లో దింపినా, ఓపెనింగ్ దింపినా, ఎక్కడ మిడిల్ ఆర్డర్ ఎక్కడ దింపినా షాట్లు ఆడడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి వీళ్ళు విధ్వంసకారుల టీం అనే చెప్పుకోవచ్చు వీళ్ళది మాత్రం. బట్ ఈవెన్ రెండు టీమ్స్లో విధ్వంసకారులు ఉన్నారు. పంజాబ్లో చూసుకుంటే మాథ్యూ షాట్ మంచి షాట్స్ అయితే ఆడగలుగుతాడు. ఇంకా ఆండ్రూ రసిల్, సునీల్ నారాయణ గురించి మనం చెప్పుకోని అవసరం. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే శార్దుల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, సో పర్ఫెక్ట్గానే ఉన్నారు టీమ్ సౌత్. సో ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గానే ఉన్నారు రియల్ టీం కూడా. అంటే బౌలింగ్ చాలా బాగుంది కోల్కతా టీంకి. సో మెయిన్ బ్యాటర్స్ లిస్ట్లో చూసుకుంటే వెంకటేష్ అయ్యర్, గోర్బాజా, నితీష్ రాణా, రసిల్ని పూర్తిగా బ్యాటింగ్లో డిపెండ్ అవుతూ ఉంటారు. అలాగే మెయిన్ పేసర్స్ లిస్ట్ చూసుకుంటే టీమ్ సౌత్, శార్దుల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్. సో వీళ్ళకి రసిల్, ఆండ్రూ రసిల్ అయితే కొన్నిసార్లు ఓవర్స్ వేస్తాడు వేయకపోవచ్చు, కానీ రసిల్ కానీ ఒకటి రెండు వికెట్లు పడితే 4 ఓవర్స్ ఇచ్చేస్తుంటారు ప్రతిసారి, ఇలా జరుగుతుంది. ఇంకా మెయిన్ స్పిన్నర్స్ చూస్తే వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్. సో ఎవరైతే ఓపెనింగ్ ఎక్స్పెక్ట్ మనం ఓపెనింగ్ ఓవర్స్ ఎవరు వేస్తారనుకుంటే ఉమేష్ యాదవ్ ప్రతిసారి ఓపెనింగ్ ఓవర్ వేస్తాడు. ఇంకా అతనితో టీమ్ సౌత్ వేస్తాడు. ఒకవేళ స్పిన్కి సహకరిస్తుంది అనుకుంటే చక్రవర్తిని ఇంట్రొడ్యూస్ చేస్తారు ఆ సౌత్ బదులు. అలాగే డెత్ ఓవర్స్ ఎవరు వేస్తారంటే టీమ్ సౌత్ ప్రతిసారి డెత్ ఓవర్స్ వేస్తుంటాడు. మళ్ళీ శార్దుల్ ఠాకూర్ కూడా డెత్ ఓవర్స్ వేస్తుంటాడు. బట్ రసిల్కి కానీ మధ్యలో ఒకటి రెండు వికెట్లు పడితే అతనికి డెత్ ఓవర్స్ కూడా ఇచ్చేస్తాం ప్రతిసారి, ఇలానే జరుగుతుంది ఇదిగే. సో ఇక టీమ్ లిస్ట్ చూస్తే ఇలా ఉంది. సో రెండు టీమ్స్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఒకసారి మైల్ స్టోన్స్ చూద్దాం, ఎవరికి ఏ రికార్డ్స్ అచీవ్ చేసే అవకాశం ఉంది ఈ మ్యాచ్తో. మొత్తం కాకపోయినా కొన్ని చెప్తాను. షారుక్ అని ఒక 5 సిక్స్లు కానీ చేస్తే T20లో ఒక 50 సిక్స్లు అయితే పూర్తి చేసుకున్నట్టు అవుతుంది. ఇంకా హర్షదీప్ సింగ్ ఒక 3 వికెట్లు కానీ తీస్తే సో 100 వికెట్లు ల్యాండ్ మార్క్ని అందుకుంటాడు. ఇంకా నితీష్ రాణా కూడా జస్ట్ ఒక 10 ఫోర్లు కానీ కొడితే ఐపీఎల్లో 204 కంప్లీట్ చేసినట్టుంటే. ఇంకా ఆండ్రూ రసిల్ అయితే జస్ట్ ఒక 9 ఫోర్లు కొడితే 504 మొత్తం T20 ఫార్మాట్లో కంప్లీట్ చేసినట్టుంటుంది. అలాగే ఆండ్రూ రసిల్ ఇంకొక 13 సిక్స్లు కానీ కొడితే 600 సిక్స్లు కంప్లీట్ చేసినట్టుంటుంది. సో ఇంకా గార్బస్ కూడా ఒక 3 సిక్స్లు కానీ కొడితే 200 సిక్స్లు కంప్లీట్ చేసినట్టు ఇంటర్నేషనల్ కంప్లీట్ చేసుకుంటాడు. సో ఆల్మోస్ట్ అన్ని సిక్స్లే ఉన్నాయి. సో ఈరోజు మ్యాచ్లు బేభత్సంగా సిక్స్లే కొడతారేమో మొత్తం క్లియర్గా వస్తే చూద్దాం. సో ఇంకా ఎవరు విన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది చెప్పే ముందు మనం ఫ్యాంటసీ ప్లాట్ఫామ్లో ఎటువంటి ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే గ్రాండ్ లీగ్స్ కానీ ఏదైనా ఒకసారి మీకు సింపుల్గా చెప్తాను నేను. అంటే కెప్టెన్, వైస్ కెప్టెన్ పెట్టే ఛాన్స్ ఎవరికి ఉంది. సో మాథ్యూ షాట్ని మనం కంపల్సరీ సెలెక్ట్ చేయాలి కెప్టెన్ వైస్ కెప్టెన్ లిస్ట్లో, అతన్ని కంపల్సరీ మనం చూడాల్సిందే. అలాగే శామ్ కరణ్ కూడా మంచి బెస్ట్ పిక్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరిని మనం ఖచ్చితంగా కెప్టెన్ వైస్ కెప్టెన్ ఛాయిస్లో ట్రై చేయొచ్చు. ఇప్పుడు కోల్కతా టీం తరఫున చూద్దాం. ఈ టీం తరఫున చూసుకుంటే వెంకటేష్ అయ్యర్ కూడా జస్ట్ బెస్ట్ ఆప్షనే, కానీ కెప్టెన్ పెట్టాలనుకుంటే మనం ఆండ్రూ రసిల్ అనేది బెస్ట్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు ఈ టీం తరఫున. అలాగే సునీల్ నారాయణ్ ఓపెనింగ్ ఛాన్స్ పంపించే అవకాశం ఉంది కాబట్టి ఒకరు ఓపెనింగ్ కానీ పంపిస్తే సునీల్ నారాయణ్ కూడా బెస్ట్ ఆప్షన్. స్పిన్ అన్ని బౌలింగ్ వేస్తారు, బ్యాటింగ్ ఆడతారు కాబట్టి. కానీ వీళ్ళకి ఓపెనింగ్లో గోర్బాజ్ కానీ వెంకటేష్ అయ్యర్ కానీ చాలా కొద్దిగా స్ట్రాంగ్ ఉండడం వల్ల చూద్దాం ఓపెనింగ్ పంపిస్తారు లేదనేది మనకు మ్యాచ్ ముందు తెలుస్తుంది. మన టెలిగ్రామ్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి, నేను అప్డేట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంటాను. ఇంకా ఎవరు విన్ అవుతారు. సో ఇక్కడ టీం, ఏ టీం స్ట్రాంగ్గా ఉందంటే రెండు టీమ్స్ ఆల్మోస్ట్ స్ట్రాంగ్గానే ఉంటాయి. సో స్ట్రాంగ్గా ఉండే కానీ ఒక టీంకి కొత్త కెప్టెన్ ఉన్నాడు, ఇంకొక టీంకి టీం అంతా కొత్తగా ఉన్నారు మొత్తం ఫార్మేషన్. సో దీనివల్ల ఏంటంటే ఎవరు గెలుస్తారని ఎగ్జాక్ట్గా అయితే చెప్పను. సో విధ్వంసకారులు కోల్కతాకు ఉన్నారు, ఈవెన్ మన పంజాబ్ తీసుకుంటే శిఖర్ ధావన్ కన్సిస్టెన్సీ బ్యాట్స్మెన్ కూడా ఉన్నారు. మాథ్యూ షాట్ నుంచి అంత పర్ఫెక్ట్గా అయితే ఉన్నారు రెండు టీమ్స్. బట్ ఇక్కడ కూడా ఏంటంటే సో పిచ్ కండిషనే ఈ మ్యాచ్ని డిసైడ్ చేస్తున్నా ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే టాస్ గెలిచి ఎవరైతే బౌలింగ్ తీసుకుంటారో వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇక్కడ వరకు ఇక్కడ లాస్ట్ ఒక 7 మ్యాచ్లు తీసుకుంటే ఐపీఎల్వి 5 మ్యాచెస్ వచ్చి చేసింగ్ గెలిచి, ఇంకో 2 మ్యాచ్ వచ్చి స్టార్టింగ్ ఓపెనింగ్ అయితే గెలిచాయి. బట్ మరీ స్ట్రాంగ్గా ఉంటే ఈవెన్ బ్యాటింగ్ టీం కూడా గెలిచే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ ఎవరైతే బౌలింగ్ తీసుకుంటారో వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంది. బట్ ఇది ఎగ్జాక్ట్గా వీళ్ళకే ఛాన్స్ ఉందని మనం చెప్పలేం గైస్. ఈరోజు కూడా ఈరోజు మన టెలిగ్రామ్ ఛానల్ నేను క్లియర్గా చెప్తాను అంటే లైవ్ ఒక 30 నిమిషాల మ్యాచ్ స్టార్ట్ అయ్యే ఒక 30 నిమిషాల ముందు లైవ్ అనేది చూపిస్తారు. లైవ్లో క్లియర్గా కనిపిస్తుంది
పిచ్ అంటే గ్రీన్ గ్రాస్ ఉంటే నేను కళ్ళు మూసుకొని బౌలింగ్ టీంకే సపోర్ట్ చేస్తాను, గ్రీన్ గ్రాస్ కానీ లేకపోతే హ్యాపీగా బ్యాటింగ్ టీంకే సపోర్ట్ చేస్తాను. ఏ టీమ్ అయినా పర్లేదు, అది బ్యాట్ ఆ టీమా ఈ టీమా అని చూడండి. నేను ఖచ్చితంగా పిచ్ కండిషన్ చూసి మీకు ఎగ్జాక్ట్ రిజల్ట్స్ అన్ని నేను ప్రొవైడ్ చేస్తాను. గైస్ ఇప్పటివరకు నేను ప్రతిసారి మీకు నేను పిచ్ కండిషన్ ప్రతిదీ అనలైజ్ చేసి మొత్తం ఫ్రీగానే నేను మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఎప్పటికైనా నేను డబ్బులు అనేది మిమ్మల్ని అడగను గైస్. ఒకవేళ డబ్బులు అవసరం అనుకుంటే, ఏదైనా మనీ అర్జెంట్ అనుకుంటే, నేను ఏమన్నా వేరే యాప్స్తో కొద్దిగా అంటే బెట్టింగ్ డైరెక్ట్గా బెట్టింగ్ యాప్స్తో వాళ్ళతో కంబైన్ అయ్యి కొద్దిగా అమౌంట్ అనేది తీసుకుంటాను. బట్ డైరెక్ట్ బెట్టింగ్ యాప్స్కి అప్పుడప్పుడు నేను ప్రమోట్ చేస్తుంటాను మన టెలిగ్రామ్స్లో. దయచేసి ఎవరు ఆడకండి వాటిని, వాటిని మీరు అవాయిడ్ చేసేయండి. బట్ ఏదో నేను ప్రమోషన్ కోసం, నా కేవలం నా డబ్బుల కోసం మాత్రం నేను లింక్స్ అనేది మీకు పంపిస్తుంటాను, అంతేగాని దాన్ని మాత్రం ఆడకండి. మీరు ఆడాలనుకుంటే ఫ్యాంటసీ క్రికెటే బెస్ట్ ఆప్షన్. మీకు ఫ్యాంటసీ క్రికెట్లో ఆల్రెడీ నేను కొన్ని చాలా మంచి యాప్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మంచి కుబేరా చాలా బాగుంది, అలాగే బ్యాట్ బాల్ లెవెన్ కూడా ఇప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. లీడర్ బోర్డులు కానీ లోపల ఉన్న ఎవ్రీథింగ్ అయితే నాకు బాగా నచ్చింది. అందువల్ల నేను ఆ యాప్స్ మాత్రం మీకు ప్రమోట్ చేస్తాను. ప్లేయర్స్ పాటలో లొకేషన్ ప్రాబ్లం వల్ల మీకు నేను రికమెండ్ అయితే చేయట్లేదు. సో ఇది గైస్ మనం ఇంకా గివ్ అవే గురించి చూద్దాం. ఇంకా గివ్ అవే మనం చాలాసార్లు అనుకున్నాం. సో ఈరోజు ప్రశ్న, ఈరోజు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, సో ఈరోజు ఏ టీం గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎందుకు అనేది మాత్రం క్లియర్గా నాకు కామెంట్లో చెప్పండి. సో ఒక కామెంట్ అనే కాదు, నేను ప్రతి కామెంట్ను పరిశీలిస్తూనే ఉంటాను. సో ఎవరైతే రెగ్యులర్గా నా కామెంట్స్, లైక్స్, అలాగే టెలిగ్రామ్లో యాక్టివ్గా ఉంటారో వాళ్ళకి నేను ఐపీఎల్ లాస్ట్లో ఖచ్చితంగా సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఉంటుంది. 20 మందిని సెలెక్ట్ చేయాలి, ఒకరిని ఇద్దరు కాదు 20 మందిని నేను సెలెక్ట్ చేస్తాను. సో ఖచ్చితంగా మీకు ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నాను. అంతే కదా, ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.